పిఠాపురం పట్టణంలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం అద్వానంగా ఉండడంతో ఆయా వార్డుల ప్రజలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ నిరసన తెలియజేయడంలో తప్పే ఉందని చేతకాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు మహిళా కౌన్సిలర్ల భర్తలు మాజీ ఎమ్మెల్యే వర్మ మీద అవాకులు చెవాకులు పేరడం సిగ్గుచేటు అని పిఠాపురం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అల్లవర్పు నగేష్ రెడ్డెం భాస్కరరావు కొండేపూడి ప్రకాష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ విషయమై ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సిగ్గు పౌరుషం ఉంటే వార్డులో పేరుకుపోయిన మురికిని చెత్తను తొలగించే చర్యలను అధికారుల చేత చేయించాలని అంతేగాని మాజీ ఎమ్మెల్యే వర్మ ఫ్లెక్సీపై మురికి వేయడం ఆయన్ను దూషించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లకు కార్యకర్తలకు తగదని ఈ సందర్భంగా వారు హితవు పలికారు ప్రజల న్యాయం గురించి నిద్రపోయాడు అక్కడ తుక్కు తెచ్చాడు ఇక్కడ మనసుపడిగా పోచాడు మీరు చేస్తుంటేనే ఎందుకు పాపం మీరు ఎందుకు చేయలేకపోవాలా చేయలేకపోవడమే కాకుండా ఈ వేళ మనం తిట్టడం కూడా పెట్టి ఆడవడం ఈడవడం అన్నారు ఈ అత్తటప్పుడు ప్రశ్న పెట్టి పెట్టాడు మీకు వెళ్తా వారం రోజులకి మీ అత్త అని చెప్పాం అప్పుడు మీరు ఏ సగం అంటారు ఆ రోజు ఆడతాడు మీకు తెలుగా వచ్చాడు కూర్చోవచ్చు కదా అప్పుడు కూడవచ్చు కదా మీరు ప్రజలకు న్యాయం చేస్తారని ఎలక్షన్లో నెగ్గి మీరు ఇళ్లలో దాకుడి మీరు మీరు ఏకమయ్యి మున్సిపాలిటీ మీరు ఏకమయ్యి ఇవాళ ఏమీ చేయకుండా ఇళ్ళ కూకుంటారా ఇళ్ళల్లో కూకొని ఉన్నాము ఈరోజు పిఠాపురం ప్రజలందరూ కూడా చాలా హాస్యాస్పదంగా నవ్వుకుంటున్నారు అంటే మురుగునీరు తీయండి మా వీధుల్లోని కాలువలు శుభ్రం చేయండి అంటే వీళ్ళందరూ వెళ్ళి అక్కడ నిరసన తెలియజేసి నిమ్మకాయ రసం తాగారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే నిజంగా వాళ్ళ యొక్క చేతగానితనం ఏంటో తెలుస్తుంది మీరు మొన్న కౌన్సిల్లో కూడా నాయకులందరూ కూడా అడిగారండి కరపకాలకు మీరేం చేశారని 40 లక్షల రూపాయలు 2017-18 40 లక్షల రూపాయలు వరమగారు పెట్టినటువంటి టెండర్లో సిఎల్ నమ్మలతో సహా మీకు చేతనైతే వెళ్ళి చెక్ చేసుకోండి అక్కడ ఏంటి మొన్న ఎమ్మెల్యే గారు పెన్నెం ధర్మబాబు గారు అన్నారు ఇచ్చేడు చచ్చేడు తెచ్చేడు అనేసి చాలా ఎటకారంగా మాట్లాడారు ఈ 40 లక్షలు ఎవరు తెచ్చారండి ఏమైనా కనబడుతుందా మీకు ఈరోజు వర్మగారు తెచ్చి అక్కడ చెత్త పోసారు అంటే అల్టిమేటం జారీ చేశారు కౌన్సిల్లో చెప్పాను నేను ప్రతిపక్ష నాయకుడిగా ఇలాగా వర్మగారు నిద్ర చేస్తున్నారని చెప్పి కమిషనర్కి నాయకులకి అధికారులందరికీ కూడా అల్టిమేటం జారీ చేస్తే ఏం చేస్తారులే అన్నారు ఆ రోజు ప్రజలతో కలిసి 200 మంది జనాభాతో కలిసి ప్రజల మధ్య దోమల మధ్య అక్కడ దోమలు కుడుతున్నా సరే వాళ్ళతో పాటు కూర్చొని కాలక్షేపం చేశారు అక్కడ దేనికి అనుకున్నారు అక్కడ దోమల పరిస్థితి ఏంటి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి తెలుసుకొని మున్సిపాలిటీకి చెప్తామని మున్సిపల్ కమిషనర్ ఈరోజు 15 రోజులు టైం అడిగితే చాలా పద్ధతిగా మా నాయకుడు వర్మగారు 20 రోజులు టైం ఇచ్చారు అమ్మ మీకు 20 రోజులు టైం ఇస్తున్నాం 20 రోజులు అవ్వకపోతే శానిటేషన్ అన్ని వార్డులో క్లీన్ చేయకపోతే మేము వంట వార్పు పెట్టి 5000 మందితో మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేస్తానో ఇప్పుడు చెప్తున్నాం మేము అందరూ చేసి చూపిస్తాం శపథం చేసి చెప్తున్నాం మీరు కానీ శానిటేషన్ చేయకుండా ఆపండి ఏంటి వర్మ అంటే ఏంటి వర్మ దగ్గర ఉన్న కార్యకర్త అంటే ఏంటో చేసి చూపిస్తాం నోటికి ఎంత మాట వస్తే అంత మాటలు మాట్లాడటం కాదు కొంచెం అన్నం తింటున్నాం మనం జ్ఞానంతో మాట్లాడతారని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటున్నాం 6 గంటలకు మొదలెట్టండి 10 అవుద్ది 10 గంటల వరకు ఈ లోపు వచ్చేటప్పటికి ఆ పోలీస్ వారు ఏదో ఆఫీసర్ మళ్ళీ ఏదో వాళ్ళని అడిగి మేము ఎదురుకొచ్చాం మున్సిపల్ ఆఫీస్ వరకు 10 గంటలకు వచ్చాక డబ్ చేయడం జరిగింది కమిషనర్ రాకపోవడంతో ఈ 6 గంటల నుంచి 10:30 వరకు అంటే 8 గంటలు 4 గంటలు జరిగిందండి ఈ క్యాలిక్యులేషన్ మగవాళ్ళు ఎవడో కనపడలేదు అక్కడ వీళ్ళందరూ ఊర్లో లేరు ఎక్కడ కొత్తపేటలో లేరు పిడాపురం ఉన్నవాళ్ళు కదా అందరూ అందరూ ఈ ఊర్లో ఉన్నవాళ్ళే ఏ ఒక్కడో కనిపించలేదు ఈ 6 గంటల నుంచి 10 గంటల లోపలని ఆ డంపింగ్ చేయడం అనేదనే తర్వాత కమిషనర్ గారు రావడం ఆవిడకి ఏమో సమస్య చెప్పడం ఆవిడ 15 రోజులు టైం ఇస్తానన్నారు లేదంటే ఈసారి 20 రోజులు టైం తీసుకోమన్నారు ఇంకెక్కడితో అయిపోయింది ఇది అసలు ఈ ధర్నా చేసిన కౌన్సిలర్స్ అందరూ కూడా ఇది వైసీపీ ఆఫీస్ కాదు ఇది మున్సిపల్ ఆఫీస్ అది అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో ఓన్లీ కౌన్సిలర్ చేయాలా ఈ కౌన్సిలర్స్ మొగుడు సగమందాకున్నారు కౌన్సిలర్స్ కంటేని అక్కడ వాళ్ళు ఉన్నారండి వాళ్ళు అయిపోయిన తర్వాత వదిలేండి అది ఇక్కడ ధర్నా చేయాల్సిన అది వాళ్ళు అధికారులు ఉన్నారు వాళ్ళు అధికారులు ఉన్న వాళ్ళు ఏం చేయాలి కౌన్సిలర్స్ వాళ్ళు చైర్మన్ ఇద్దరు వైస్ చైర్మన్లు ఉన్నారు వాళ్ళు కమిషనర్ బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రతి వార్డుకి కూడా కమిషన్ తీసుకుని ఈ యొక్క ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి ఉన్నాయో చూడవలసిన బాధ్యత ప్రతి కౌన్సిలర్స్కి ఉందండి ఇది ఒక చైర్మన్ కమిషనర్ కూడా కనీసం పిఠాపురం బౌండరీస్ చూడలేదు వాళ్ళు
ఇవాళ కమిషనర్ గారికి పిటాపుర చివర ఎక్కడో తెలియదు ఆవిడకి 30 వాట్లు ఉన్నాయని కూడా తెలియదు 25 23 అనుకుంటుంది అంతే ఆవిడ అది కూడా చెప్పడం మర్చిపోయారు ఈ 30 మంది కౌన్సిలర్స్ ఇవాళ కూర్చున్న వాళ్ళు 26 మంది 23 మంది ఉంది 24 సారీ నాకు తెలియదు అంత 24 మంది అండి 24 మంది కూర్చున్నారు ఈ బాధ్యత లేదండి వీళ్ళకి ఎక్కడో చెత్తేసాడు బొమ్మడ మీద ఏదో చెత్త పోగారంట అసలు ఒక మాజీ శాసనసభ్యుడు మీ ఎమ్మెల్యేని కూడా మీ ఒక మాట అనలేదు వర్మగారు విధంగా ఆయన ఏదో విమర్శించారు అక్కడతో అయిపోయింది అది ఈ చెత్త రాశారు ఏ దొరబారు ముఖం మీద మీ పేడ రాయవలసిన ధైర్యం లేదనుకుంటున్నారు వాళ్ళు ఏమన్నా మాకు అది ఆ విధానం నేర్పలేదు వర్మగారు కూడా ఇక అయిపోయింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి.